ద్రాక్షారామ మాణిక్యాంబ శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ నిర్వహించారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆలయ ఈవోకే ఎన్వి ప్రసాద్ అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వేదికను వివిధ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. స్వామివారి ఆలయం మిరుమిట్లు కొలిపే విద్యుత్ కాంతులతో అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పించే పట్టు వస్త్రాలను స్వామివారికి అమ్మవారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దంపతులు సమర్పించారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దివ్య కళ్యాణం క్షేత్ర పాలకుడు శ్రీ లక్ష్మీ సమేత నారాయణ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆశీష భక్తజనం తరలివచ్చారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ద్రాక్షారం కిక్కిరిసింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణకారుడి కళ్యాణాన్ని తిలకించడం అంటే అది పూర్వజన్మలో లభించినటువంటి సుకృత ఫలం. భీమేశ్వర స్వామి వారు అంటే ద్రాక్షారామంలో జనించడమే ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మ. ద్రాక్షారామంలో జన్మే ఉత్కృష్టమైనప్పుడు స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం ఇంకా పుణ్యఫలం. గత సంవత్సరం మనం అనుకున్నాం కరోనా కష్టం వచ్చినా మనల్ని అందరినీ రక్షించినాడు మహానుభావుడు పరమశివుడు. మాణిక్యాంబా సమేతుడై నిత్యము మనం తెలిసి తెలియక చేస్తున్నటువంటి అన్ని తప్పులని కాసి మనకే ఆపద సంభవించకుండా రక్షించేటువంటి పరమశివుడి యొక్క కళ్యాణాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. విశేషం ఏమిటంటే నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఉన్న అనేక ఆలయాల్లో కంటే ఒక భిన్నమైనటువంటిది శివకేశవుడు అభ్యర్థి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివుడు విష్ణువు వేరు కాదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భీమేశ్వర స్వామి మాణిక్యాంబ సమేతుడై కళ్యాణం చేసుకుంటుంటే మహావిష్ణువు కూడా కళ్యాణ కారకుడై ఇక్కడ కూర్చొని ఉన్నాడు మనందరినీ ఉత్తరించడానికి. మనందరికీ ప్రత్యక్ష దైవం. ఈరోజు మనం జీవించి ఉన్నాం అనంటే ఆహారం, ఆ ఆహారానికి కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి కుషాఛాయా సమేత సవిత్ర సూర్యనారాయణమూర్తి వారి యొక్క కళ్యాణాన్ని కూడా జరిపించేటువంటి ఆచారం మరి ఏ ఇతర ఆలయాల్లో ముమ్మూర్తుల యొక్క ఆలయ ఆచారాల్లో ముమ్మూర్తులు ఒకే కళ్యాణ వేదిక మీద కళ్యాణం చేసుకుంటున్నారు. ఎవరి కోసం? మన కోసం. మన కోసం వారు చేసుకుంటేటువంటి కళ్యాణాన్ని తెలిపించడానికి మనం అందరం అదృష్టవంతులం. మీ అందరికీ తెలుసు ద్రాక్షారామంలో నేను జనించకపోయినా భీమేశ్వర స్వామి ఆలయ అనుగ్రహం చేత భీమేశ్వర స్వామి మాణిక్యాంబ అనుగ్రహం చేత ఇక్కడ నా విష్ణు పృథ్వీపతి రాజ్యాధికారం లభించాలంటే విష్ణాంశం. అటువంటి విష్ణాంశ చేత మీ అందరి అంటే విష్ణు ఎక్కడో లేదు మీలో ఉన్నాడు. మీ అనుగ్రహం చేత కదా స్వామివారు నన్ను ఈ పీఠం మీద కూర్చుండబెట్టి ఈ కళ్యాణాన్ని కర్తగా ఉంది. అటువంటి తరుణంలో గత సంవత్సరం మనం అనుకున్నాం వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా స్వామివారి తిరు కళ్యాణాన్ని జరిపించుకుందాం. ద్రాక్షారామంలో జరిగేటువంటి కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించిన వారికి మాధ్యమాల ద్వారా లేకపోతే డీడీ వల్ల దాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి ఇది వేణుగోపాలకృష్ణ పైన కూర్చున్నాడు మేము కింద కూర్చున్నాం అడుగుతూ కింద కూర్చున్న వారే పరమ భక్తులు. అంటే ప్రభుత్వమే స్వామివారి కళ్యాణం జరిపిస్తుంది కాబట్టి ఆ కళ్యాణంలో పైన కూర్చుని దంపతీయంగా చేసేటువంటి అదృష్టం వచ్చింది. కింద కూర్చుని ఏ భక్తులు కూడా ఈశన్ మాత్రం మనస్సులో వేరే సంకల్పం చేయరు. మీకంతగా నేనున్నాను తప్ప నాకంటూ ఏ మహం ఎదురు కూర్చున్నాను అది శివుని యొక్క ఆజ్ఞ. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఇవాళ రామచంద్ర స్వామియాజులు గారు వచ్చారు. వారి వాక్కు ఎలా ఉంటుందంటే విన్న తర్వాత నేను అంతర్వేది కళ్యాణం
ప్రతి సంవత్సరం నిర్వహించే సమయంలో వారిని వ్యాఖ్యాతగా పిలిచేవారు. వారి మాటలు విన్న తర్వాత భగవంతుడే మనలో ప్రవేశం చేస్తాడు. ఆయన అంత గొప్ప ఘనపాఠ మంత్రోచ్చారణ దైవం యొక్క లీలని విశేషంగా వివరించడంలో ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి. రాత్రి వారు అన్నారు, మీరు రేపు భీమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణానికి వ్యాఖ్యాతగా రమ్మన్నప్పుడు కష్టం ఆయన అన్నారు. ఆయనే పిలుస్తాడు. వచ్చిన వెంటనే మా ఈవో గారిని అడిగాను, ఎక్కడ ఉన్నారు మా స్వామివారి గారు? వచ్చారంటే వచ్చారన్నారు. చాలా ధన్యవాదాలు. మీరు ఈ వాక్కు మా భీమేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి అర్థమైపోయినట్టే. ఎందుకంటే ఈశ్వరుని పిలవకుండా కార్యక్రమం చేస్తున్న ప్రారంభం ఎత్తినప్పుడు వీరభద్రుడు అవతారం ఎత్తి ఆ యొక్క దక్షుడి యొక్క తలకాయ నరికి వేసి దక్షయజ్ఞం అంతా కూడా ధ్వంసం చేస్తారు.